శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బుధవారం అంటే విశేషంగా మనము ఆరాధన చేసేటువంటి భగవంతుడు మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు అయ్యప్ప. అయితే విశేషంగా మనము గణపతికి బుధవారం నాడు గనక ఆచరించుకుంటే మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందగలుగుతాము. బుధవారం నాడు ఏ విధంగా విశేషంగా ఆరాధన చేసుకోవచ్చు గణపతికి? విశేషంగా అంటే మనము ఆ గణపతికి పట్టు వస్త్రాలు కానీ ధనధాన్యాలు కానీ తీసుకువచ్చే అవసరమంతా ఏమీ ఉండదు. మనస్ఫూర్తిగా భగవంతునికి పెసర్లు నైవేద్యం లేదంటే గరిక మనకు మామూలుగా దొరుకుతూ ఉంటుంది, లేదంటే కనుక మార్కెట్లలో కూడా ఈ రోజులలో అమ్ముతున్నారు. ఆ గరికను తీసుకొని గణపతి యొక్క ఆలయం దగ్గరికి వెళ్ళి గణపతికి ప్రదక్షిణాలు చేసుకొని ఆ గణపతి దగ్గర సుగంధ ద్రవ్యము అంటే గంధము అష్టగంధముతోనైనా సరే అభిషేకించి పంచామృతములతో అభిషేకించిన తర్వాత చందనము గంధముతో అలంకరించి ఆ మహాగణపతికి గరికతో అష్టోత్తరాన్ని గనక చేయించుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ మహాగణపతి యొక్క అర్చన చేసుకున్న తర్వాత వీలైనంత వరకు గణపతికి నైవేద్యం లాక పెసర్లు లేదంటే గనక శనగలు ఉడకబెట్టినటువంటి పెసర్లు వీటిని తీసుకొని వెళ్ళాలి. అభిషేకం చేసుకున్న తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత ఆ పెసర్లు నైవేద్యము శనగల నైవేద్యము ఆ గణపతికి నివేదన చేసిన తర్వాత వీలైనంతవరకు అక్కడున్నటువంటి భక్తులకు పంచాలి వాటిని. ఒకవేళ వీటిని వండేటువంటి అవకాశం లేదు, కుదరదు, సమయం లేదనుకునేవారు అరటిపండ్లు ఒక డజన్ కానీ 2 డజన్ కానీ తీసుకువెళ్ళి గణపతికి నైవేద్యం చూపించిన తర్వాత అక్కడున్నటువంటి భక్తులకు పంచినట్టయితే ఆ గణపతి యొక్క అనుగ్రహం వలన మనకు ఖచ్చితంగా మంచి లాభాలు పొందే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా అయ్యప్ప స్వామి కూడా, ఎందుకంటే ఈ రోజులలో కలియుగ ప్రత్యక్ష దైవంగా మనకు కనబడుతున్నటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామి, ఆ అయ్యప్ప స్వామి ఆలయాలలో కూడా ప్రతి ఒక్కరూ వీలైనంతవరకు ఆడవాళ్ళు కూడా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఆలయానికి వెళ్ళి ఆ అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి నైవేద్యము ఏదైతే ఉందో ఆ స్వామివారికి నైవేద్యం చూపించి మీరు అక్కడ కూర్చొని ఆ అయ్యప్ప నామస్మరణం చేసుకున్నా ఖచ్చితంగా బుధవారం నాడు మంచి ఫలితాలు పొందగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.